అన్నమయ్య జిల్లా అంగళ్లులో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై రాళ్లతో దాడిని ఖండిస్తూ తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసమర్థ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం నెలవల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ సభలు సమావేశాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం సాగిస్తోన్న నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధికార మదనంతో పోలీసులు అడ్డం పెట్టుకుని ఈరోజు రాజ్యాంగం వెళ్తున్నారే కానీ ప్రజాస్వామ్య బద్ధంగా మీరు రాజ్యం వెళ్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు మా నాయకుడు శాంతియుతంగా ఈ ప్రభుత్వం చేసిన అవినీతి, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదని చెప్పే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పని వస్తే ఆయన మీద రాళ్ల దాడి అంటే జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఆయన వేనే ఇలాంటి దాడి చేస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో చెప్పని అదే తెలుసుకుంటా ఉన్నాను. ఆ జిల్లా మంత్రికి ఒకటే తెలియజేస్తున్నాం, అధికారం శాశ్వతం కాదు. రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. నువ్వు ఈరోజు ఎంత దౌర్జన్యం చేయిస్తున్నారో అంతకంతకు తెలుగుదేశం వాళ్ళు కూడా తీర్చుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు ఆయన వయసు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరు సమాన వయసు గలవాళ్ళు. ఈ వయసులో దౌర్జన్యం దుర్మార్గం చేయించడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా ఈరోజు మా నాయకుల మీద జరిగిన దానిని సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న నాయకులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది హేయమైన చర్య. భవిష్యత్తులో ఉండే కార్యక్రమాలు మా నాయకుల మీద జరిగితే తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా రోడ్డు మీదకి వస్తాం. ఇంకా గొడవలకి సిద్ధంగా మేము కూడా సిద్ధపడతామని చెప్పినటువంటి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అందరికీ నమస్కారం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.